నమస్తే అండి, నేను మీ శ్వేతా రెడ్డి. షర్మిల గారు ప్రవర్తించిన తీరు నిన్న జరిగిన సభలో అది స్వాగతించదగింది కాదు. ఎందుకంటే రాజకీయాలంటే చాలా 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 ఓపిక కావాలి. అందులోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అంటే ఇంకా అణుకువ, ఇంకా ఓపిక ఉండాలి. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, మన కుటుంబంలో ఎన్ని చీలికలున్నా, మన కుటుంబంలో ఎన్ని గొడవలున్నా, అన్న చెల్లెళ్ళ మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ ఎన్ని గొడవలు వ్యత్యాసాలు ఉన్నా కూడా సమాజంలో బయటకు వచ్చిన తర్వాత సమాజ సేవ చేయాలనుకున్నప్పుడు, రాజకీయాల్లో రాజకీయంగా ముందుకు పోవాలి అనుకున్నప్పుడు అందరినీ కలుపుకుని పోవాలి కానీ, ఇలా కుటుంబంలో ఉన్న గొడవలను బయటకు పెట్టేస్తూ, ఎందుకంటే మీరు సొంత అన్నతోనే, సొంత కుటుంబ సభ్యులతోనే మీరు గొడవలు పడుతూ ఉంటే, ఇంట్లో ఉన్న నలుగురితోనే మనం అడ్జస్ట్ అవ్వలేని ఒక మనస్తత్వం ఉన్నప్పుడు, రాజకీయాల్లో బయటకు వచ్చి ఇంతమందితో మేనేజ్ చేస్తూ ఇంతమందిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇక్కడ ఇంట్లోనే ఇంత గెలవంది రచ్చ గెలవలేమని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చెప్పాను. కాబట్టి ఈరోజు సభలో ఇందిరా శోభన్ గారు ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారి పార్టీకి వెళ్ళారు. ఆవిడ తెలంగాణ గురించి చాలా బాగా మాట్లాడతారు. గతంలో కూడా నేను టీవీ ఛానల్స్కి పనిచేసినప్పుడు ఉమెన్స్ విండో అనే కార్యక్రమానికి ఆవిడ గెస్ట్గా వచ్చేవాళ్ళు. సి, పార్టీలు ఏవైనా కూడా ప్రతి పార్టీలోనూ, పార్టీలో ఏ పార్టీ అయినా ఆడవాళ్ళని ఆడవాళ్ళు గౌరవించుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం అందరం, మహిళలందరం కూడా ఎప్పటి నుంచో బయటికి రావాలి, మగవాడితో సమానంగా పనిచేయాలి, మగవాడికి ధీటుగా సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని పోరాటాలు చేస్తూ, ఇంకా ఈ 33% రిజర్వేషన్ కోసం కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఉమెన్. ఇప్పుడు షర్మిల గారు ఆ వేదిక మీద జనం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా అని చెప్పేసి శోభన్ని అనడంతో అందరూ ఒక్కసారిగా అవాక్ అవుతున్నారు. ఏ పార్టీ అయినా కానివ్వండి, ఫస్ట్ మహిళ ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు కాకుండా, ఆడవాళ్ళు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి, కలుపుకొని పోవాలి. ఇప్పుడు ఆమె పార్టీ కాదని చెప్పేసి ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీలో నాకు మర్యాద లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారని చెప్పేసి ఆమె షర్మిల గారి పార్టీకి వచ్చింది. ఇప్పుడు అందరూ చూస్తుండగానే ఈరోజు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి, ఆ మొహం చిన్నపోయింది, పాపం అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే. అట్లా మిమ్మల్ని నమ్ముకొని మీ కార్యకర్తల మీదే మీరు అసహనంగా ఉంటే, రేపు పొద్దున జనంతో మీరు ఎలా మాట్లాడతారు, జనాన్ని మీరు ఎలా అక్కని చేర్చుకుంటారు, ఎంతసేపు మీరు నిరుద్యోగులకు అన్యాయం జరిగిపోతుంది, నీళ్లు నిధులు నియామకాలు ఇవి లేవు, కేసీఆర్ అన్యాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల గారు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు కండక్ట్ ఎనీ సభ. ఇప్పుడు నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను, ఢిల్లీలో భయంకరమైన కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి, వీకెండ్స్ ఇక్కడ లాక్డౌన్ చేస్తున్నారు, పిల్లలు స్కూల్ పోయే పరిస్థితి లేదు, తెలంగాణలో కూడా రోజుకి కొన్ని వందల కొద్దీ వేల కొద్దీ కేసులు పెరిగిపోతున్నాయి. మనం ఎప్పుడు ఎట్లా నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు ఎలాంటి సభలు పెట్టాలి, అసలు దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ మూడ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ మూడ్ ఆఫ్ సభ అండ్ పోరాటాలు చేయడానికి. అఫ్కోర్స్ తెలంగాణ ఈజ్ ఎ పోరాట గడ్డ, కానీ ఇది పోరాటాలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి ఇది సమయం కాదు. అందులో మీరు టీవీ విజువల్స్లో చూస్తున్నాము, మీరు సభలు చేస్తున్నప్పుడు ఒక్కళ్ళు కూడా మాస్కులు చేసి మీరు కూడా ధరించట్లేదు. ఇట్లా మీరు మంది మీదకి కోపంగా వెళ్ళిపోతే మంది మిమ్మల్ని ఎట్లా నమ్మి మిమ్మల్ని అక్కడిని చేర్చుకుంటారు చెప్పండి. సో షర్మిలాల్ గారు చేసింది ముమ్మాటికి తప్పండి. అట్లా పార్టీని నమ్ముకొని ఆ పెద్ద దిక్కు వచ్చిన ఇందిరా శోభన్ మీద అట్లా గాడిదలు కాస్తున్నారా, మేకలను మేస్తున్నారా, ఇంత నీచంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మర్యాద అనేది చాలా 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 ఇంపార్టెంట్. మర్యాద అనేది మనం ఎక్కడ పోయినా కూడా, కాఫీ టీలు ఇవ్వకపోయినా కనీసం మంచి మాటలను ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈరోజు షర్మిల గారు మాట్లాడుతున్న మాటలు ఆమె మనసుని ఎంత నొప్పించుంటుంది. కాబట్టి మనల్ని నమ్మి వచ్చిన వ్యక్తుల్ని మన వాళ్ళలో చూసుకోవాలి, మర్యాదగా చూసుకోవాలి.
రాజన్న రాజ్యం అంటే మర్యాద రాజ్యం. మర్యాద రామన్న సినిమాలలో కూడా రాయలసీమలో ఎంత మర్యాదగా చూసుకుంటారో చూపించారు కదా. మరి మీరు ఆ మర్యాదను పక్కన పెట్టి మనుషులు నీచుల బానిసలా చూస్తున్నారు. షర్మిల గారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్.